నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక చూసుకుంటే అండి, చాలా నేమ్ కరెక్షన్స్ కానీ లేదంటే ఒక లెటర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, అండ్ స్పిరిచువాలిటీ ఆ నెంబర్లో ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, అండ్ లక్కీ కలర్స్ కానీ, లక్కీ నెంబర్స్ కానీ, లక్కీ డేస్ కానీ వాటికి సంబంధించి ఎలా ఉంటాయి, అండ్ వాటి తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఆన్ ఆన్ యావరేజ్ చూసుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసింది అండ్ మీరు నేమ్ కరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా మారింది, కెరీర్ ఏ విధంగా మారింది, ప్రతి లెటర్లోనూ చెప్పుకుంటూ వచ్చారు, ప్రతి నంబర్లోనూ మీరు చెప్తూ ఉంటారు. అండ్ ఇవాళ ఇండస్ట్రీలో కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే కొంతమంది స్టూడెంట్స్ కానివ్వండి, లేదా లవ్ లైఫ్ని క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి వాళ్ళు, ఫ్యామిలీ లైఫ్ని క్యాలిక్యులేట్ చేసుకునే లైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా ఉంటారనేది, వాటికన్నిటికీ నేమ్ కరెక్షన్స్ తోటి సో మీ తరపున చాలా చేస్తున్నారు. అయితే ఓవెల్స్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అడిగారండి, ఏఐఓ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. అందులో ముఖ్యంగా ఏ గురించి చూద్దాము. ఈ ఓవెల్స్ సౌండ్స్ నుంచి కనుక మనం చూస్తే నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఉండాలి, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఇవేం చెప్తున్నాయి. ఓవెల్స్ వెరీ వెరీ స్పెషల్. అంటే ఒక ఓవెల్తో పేరు స్టార్ట్ అయితే వాళ్ళకి చాలా దైవబలం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఓవల్ ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. ఓం అన్న సౌండ్ ఎలా ఉంటుందో అంత పవరు ఏకు ఉంటుంది. సో ఏ లెటర్తో ఎవరన్నా పేరు పెట్టుకొని వాళ్ళ పేరు ఏతో ఎండ్ అయితే వాళ్ళకి దైవశక్తులు ఎక్కువ ఉంటాయి. సో ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయ్యేవాళ్ళు చాలా మంచి లక్షణాలు, ఇతరులకు మేలు చేస్తారు, వాళ్ళు బాగా పైకి వస్తారు, పేరు ప్రఖ్యాతలు, నీతి నిజాయితీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ ఎక్కువ ఉంటాయి, కాన్ఫిడెన్స్ పీక్లో ఉంటుంది. ఒక లెటర్ ఏతో స్టార్ట్ అయితేనే ఎక్స్ట్రాడినరీ పవర్. అందుకే మన అమెరికాని డబ్ల్యూఏ ఇచ్చేసాం. యుఏఏ అంటే ఏతో స్టార్ట్ అయినా సినిమాలు బాగా ఆడుతున్నా మిస్టర్ పర్ఫెక్ట్ హీరో ఆయన, బాడీ పర్ఫెక్టు, యాక్టింగ్ పర్ఫెక్టు, పొట్ట పెట్టుకుని చేసిన దంగల్ సినిమా 1000 కోట్లు. సో 2004లో మనం ఆయన పేరులో ఒక ఏ యాడ్ చేసాం, ఏఏఎంఐఆర్. ఈ లెటర్ ఏ చాలా టాప్ అండి. ఏ వాళ్ళు ఎవరితో అన్నా సరే అలా అట్రాక్ట్ చేసేస్తారు. అమితాబ్ బచ్చన్ ఏ, ఒక ఏనే బట్ పేర్లో చాలా ఏలు ఉన్నాయి. పేర్లో ఎన్ని ఏలు ఎక్కువ ఉంటాయో అంత పవర్ ఉంటుంది. చివరి లెటర్ ఏతో ఎండ్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ పవర్, అంటే దైవశక్తులు ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది, ప్రజలకు మేలు చేయగలరు, వాళ్ళకి వాళ్ళు మంచి చేసుకోగలరు, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బాగా చూసుకోగలరు, ఫ్యామిలీ మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఏ అంటే వాల్యూ 1, నంబర్ 1 క్వాలిటీస్. సో వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్తే నంబర్ 1 వీళ్ళే. ఇప్పుడు అమిత్ షా నంబర్ 2లో ఉన్నా ఆయన క్వాలిటీస్ నంబర్ 1 క్వాలిటీసే. అంటే నంబర్ 1 ముందు పోయి విలయం చేయి కట్టుకోరు. అవును, అమిత్ షా మోడీ గారు నంబర్ 1 ఎన్ లెటరు ఏ ఆ టాప్ ప్లేస్లో ఉంది కదా. ఇప్పుడు ఏషియా, ఆఫ్రికా, అంటార్క్టిక్ ఎత్తుకుంటే ఈ లెటర్ ఏ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు ప్రపంచం అంతా ఏషియాకలే చూస్తుంది, ఇండియా, చైనా, వీళ్ళే ఇప్పుడు మొత్తం సూపర్ పవర్స్ అవ్వబోతారు, నెక్స్ట్ కామన్ కమింగ్ సూపర్ పవర్స్. సో ఏషియాలో వీళ్ళు ఉండడం వీళ్ళు ఏషియన్ బాగా డెవలప్ చేసేస్తారు. సో ఇక్కడ ఏ లెటర్లో ఒక మనిషి లైఫ్ స్టార్ట్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో పుట్టిన వాళ్ళు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు, అండ్ సక్సెస్ ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే 50 ఏళ్ళకి రిటైర్మెంట్, 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉండదు వీళ్ళకి, లైఫ్ లాంగ్ వర్కే. వీళ్ళు పనిచేసినంత వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. నేను చూసిన ఏళ్ళందరూ కూడా సార్ అర్లీగా మనీలోకి వెళ్ళిపోయినారు, అండ్ సెటిల్మెంట్ ఫాస్ట్ సెటిల్మెంట్, ఎవరితో కాంట్రవర్సీస్ ఉండవు, కొట్లాట్లు ఉండవు. శత్రు అందరు ఎవరైనా నువ్వు తమ్ముడు అంటాడు అనమాట. ఓకే, కొట్లాడికి వస్తే కూడా ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే కూడా ఓకే బ్రదర్ నువ్వు తమ్ముడు కాబట్టి కామెంట్ చేసావు, థ్యాంక్ యూ, నేను మార్చుకుంటా. వాడి ఏ నెక్స్ట్ కామెంట్ చేయలేడు ఇంకా. సో వాడిని నువ్వు తిడితే వాడి నెక్స్ట్ మళ్ళీ తిడతాడు, సారీ తమ్ముడు అలా అనుకున్నావా, నేను అలా అనుకోలేదు సారీ తమ్ముడు, సారీ తమ్ముడు, నెక్స్ట్ జాగ్రత్తగా ఉంటా, అన్న నువ్వు ఆ రోజు హర్ట్ చేసావు, సారీ తమ్ముడు కావాలని చేయలేదు. ఎవరు శత్రులు అవుతారు ఇంకా, అందరూ మనసులు గెలుచుకునేవాడు ఏ. వీళ్ళకి లక్కీ కలర్స్ కానీ, లక్కీ నెంబర్స్ కానీ, లక్కీ డేస్ కానీ, అండ్ దాంతోపాటు లక్కీ స్టోన్ కానీ ఏముంటాయండి? నంబర్ 1 వీళ్ళు మెయిన్ కలర్ ఎల్లో కలర్. వీళ్ళ వెలుగుని ఇంకా ఇంకా అందం కనబడతారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు. లైట్ షేడ్స్ ఆఫ్ ఆల్ బ్లూ కలర్స్, యాష్ కలర్స్ వేసుకోవచ్చు, ఎల్లో సఫైర్, కనకపుషి రాగం. నేను ఈ స్టోన్ని చాలా జాగ్రత్త, ఎందుకంటే ఎల్లో సఫైరు బెస్ట్ క్వాలిటీ వేసుకోవాలి నాన్న. హార్డ్నెస్ 8.5 కన్నా ఎక్కువ ఉండాలి. మనం చాలామంది ఏమంటే చాలా సింపుల్ ఎల్లో సఫైర్ 4 హార్డ్నెస్ 5 హార్డ్నెస్ వేసుకుంటే రిజల్ట్ రాదు. 6 వేసుకున్న నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. 7.5 అంటే కారులో సీట్ బెల్ట్స్ ఉండాలి,
ఏసీ ఉండాలి, అన్నీ ఉండాలి, పెట్రోల్ ఉండాలి, డ్రైవర్ బాగుండాలంటున్నా. 8 పైన ఉంటేనే రిజల్ట్, లేదంటే ఆ జర్నీ హ్యాపీగా ఉండదు. సో ఈ 8 అనేది మేము ఏం చేస్తామంటే ఆ 8 పైన ఉండేవి తెచ్చి స్టోన్స్ని 108 డేస్ పూజలో పెడతాం. నా తిరుపతి కాలాస్ దగ్గర రెండు పుణ్యక్షేత్రాల మధ్యలో ఒక ల్యాండ్ ఉంది, అక్కడ ఆఫీస్ మన ఆఫీస్ ఉంది. ఈ స్టోన్స్ అన్నీ కూడా పవిత్రంగా 108 రోజులు పూజలో పెట్టి మన క్లయింట్స్కి మనం సప్లై చేయడం జరుగుతూ ఉంది. ది స్టోన్స్ క్యారీ లాట్ ఆఫ్ పవర్. ఇప్పుడు మనం ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చాము, అతను నెగిటివ్ మనకు రాకూడదు. ఇది ఒక అమ్మాయికి ఇచ్చాము, మనం వీరాలకు మంచి చేయాలి కదా, మన వీరాలు చెడు తీసుకోకూడదు. ఈ 108 డేస్లో ఉన్న స్టోన్స్ చెడు తీసుకోవు, మనలోనో చెడు తీసేస్తూ మనలో నెగిటివిటీ తీసేస్తూ మనకు పాజిటివ్ పెంచుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఎల్లో సఫైర్ వేసుకుంటే వీళ్ళకి తిరుగుండదు. ఎల్లో సఫైర్ అంటే కనక పుష్య రాగం, సూర్యుడిలాగా వెలిగిపోతుంటారు, తొందరగా పైకి వస్తారు. చూపుడు వెలగేసుకోవాలి, బంగారులో వేసుకుంటే బెస్ట్. ఒకవేళ బంగారు అంటే 100% పవర్ ఇస్తుంది, ఇబ్బందిగా ఉంది, బంగారు రేట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు సిల్వర్ వేసుకుంటే 70% పవర్ ఉంటుంది. సిల్వర్లో 70, గోల్డ్లో 100. సో వాళ్ళ స్తోమత బట్టి దే కెన్ వేర్ ఇట్. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి, 2 కన్నా తక్కువ పనిచేయదు. ఓకే. సో వీళ్ళు ఎల్లో కలర్ ఎక్కువ, బ్లూ కలర్ ఎక్కువ, యాష్ కలర్ ఎక్కువ వేసుకుంటూ వీళ్ళకి ఆదివారం బాగా కలిసి వస్తుంది, సూర్యుడు వీళ్ళని ఎక్కువ దీవిస్తాడు. సో వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడం పొద్దున్న లేచి అలా చేయడం వల్ల వీళ్ళు పవర్, ఎందుకంటే వీళ్ళు ఏ వాళ్ళు ఎక్కువ స్పిరిచువల్గా దేవుడు కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళు దేవుడు వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళకి ఏదన్నా ప్రమాదం ఉన్నప్పుడు దేవుడు ఇండైరెక్ట్ వీళ్ళకి వేరే వాళ్ళ దగ్గర సిగ్నల్స్ ఇప్పిస్తుంటాడు, అక్కడికి వద్దు, అక్కడికి పోవద్దు అంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గరే వీళ్ళకి చెప్తుంటాడు దేవుడు. అంటే ఇప్పుడు ఒక దగ్గర పోవాలి, నాన్న అక్కడ వెళ్ళొద్దు, నాన్న వాయిదా వేసుకో, ఈరోజు వద్దు, వాళ్ళు ఎవరి మాట తింటారు వాళ్ళ దేవుడు చెప్పిస్తాడనమాట. సో వీళ్ళకి దేవుడు ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటాడు, సలహాలు ఇస్తుంటాడు, గైడ్ చేస్తుంటాడు, కాపాడుతుంటాడు. సో ఏ ఈజ్ స్పిరిచువల్లీ ఏ గ్రేట్ లెటర్, టెంపుల్ లాగిలా పిరమిడ్ లాగా ఉంటుంది ఆకారం కూడా, వెల్ బ్యాలెన్స్డ్ వెల్ బిహేవ్డ్ లెటర్. ఈ లెటర్ వాళ్ళకి అదృష్టం తొందరగా పట్టుకుంటుంది. వీళ్ళు ఫ్యామిలీకి చాలా కేర్ ఇస్తారు నాన్న, వీళ్ళు లవ్ ఎఫెక్షన్ ఎక్కువ ఇస్తారు. సో లవ్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ వీళ్ళు 70% లవ్ లైఫ్ సక్సెస్ అవుతుంది, 25% డిపెండ్స్ ఆన్ ద గర్ల్ ఆల్సో. వీళ్ళు సిన్సియర్ కదా, అక్కడ వేరే వాళ్ళు హ్యాండ్ ఇస్తే మనం చెప్పలేము, బట్ వీళ్ళ వైపు ఉంచి వీళ్ళు 75% ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు మ్యారీడ్ లైఫ్. ఓకే. అండ్ మ్యారీడ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. 25% ఫెయిల్యూర్స్ ఉంటాయి ఏలో కూడా, అంత మంచి లెటర్లో కూడా. ఎవరైనా సరే అసలు వాళ్ళ పేర్లో ఏముందో ఫస్ట్ నా కోరిక ఏమంటే తెలుసుకోవాలి. నేను ఆల్మోస్ట్ మార్చ్ 16, 2019 నుంచి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది, 3rd ఇయర్ ఇది. మీ పేర్లో బలం తెలుసుకోమని అందరికి చెప్తున్నా, చాలామంది పెడుతున్నారు. మనం వాయిస్ ఇచ్చినాక 99.9% ఫీడ్బ్యాక్ ఇస్తుంది, మీరు చెప్పింది కరెక్ట్. అది అమెరికా వాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియా వాళ్ళు కావచ్చు, ప్రపంచం అంతా మన సుమన్ టీవీ షోలు అందరూ కూడా ఫీడ్బ్యాక్స్ ఆర్ అల్టిమేట్లీ గివింగ్ ద బెస్ట్ రివ్యూస్ అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అదేలేండి నేను ఇంత కష్టపడి పెట్టిన దానికి వాళ్ళు మీరేం చెప్పారు కరెక్ట్ అన్నా, మేము ఎలా చెప్తాలో ఫాలో అవుతాము, మా గైడ్ చేయడం చెప్తున్నారు. మీరు చెప్పినట్లే నాకు కొంతమంది డైరెక్టర్స్ చెప్పారు సినిమా ఇండస్ట్రీ నుంచి. సార్ నేను మీకు అది వీడియోలో కూడా చెప్పాను, బయట కూడా చెప్పాను, చాలామంది హీరోస్ కూడా మీరు ఇచ్చున్నారు, రియలీ గ్రేట్. అయితే చాలామందికి ఉంటుందండి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని, నాకు వాట్సాప్ మెసేజ్ కూడా వాయిస్ మెసేజ్లు పెట్టేస్తున్నారు. యాక్చువల్గా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, కొంతమంది నేమ్ కరెక్షన్ కోసం అని చెప్పేసి నాకే వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తున్నారు వాయిస్ మెసేజ్. ప్రాసెస్ అది కాదు కాబట్టి, సో ఏదైనా సరే దేనికైనా పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి అడుగుతున్నాను. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? నాన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లియరే చెప్తున్నాను, పేరు బాగుందా లేదా, వాళ్ళ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 స్టెప్స్ ఉండాలి నాన్న. పూర్తి పేరు పెట్టేసి కాలింగ్ని పెట్టలేకపోతే మనం వాళ్ళకి రిప్లై ఇవ్వలేం, షార్ట్ టైం కాబట్టి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరు బాగుందా లేదా. చాలా వాట్సాప్లు వస్తాయి రోజు, ఈ ఒక్కరోజు వాట్సాప్ చేయడానికి మనకు 5 to 7 ఇయర్స్ పడుతుంది టైం. వీ కాంట్ కరెక్ట్ మోర్ దెన్ 30 నేమ్స్ పర్ డే. కాబట్టి బాగాలేని వాళ్ళకి నేను ఫోన్లో క్లియర్ వాయిస్ పెడతాను, బాగున్న వాళ్ళకి బాగుంది సార్, యూఆర్ లక్కీ పర్సన్ అంటాను, దే ఆర్ లక్కీ పీపుల్. సో బాగాలేని వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే తొందరగా కరెక్షన్ చేసుకోండి. ఏ నెంబర్ బాగాలేదు ఆ నెంబర్ బొమ్మ కూడా పెడుతున్నాను ఎలా ఉంటుంది. సో దీల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ నా వాయిస్లో క్లియర్గా చెప్తాను, 13 నెంబర్ అంటే 13 బొమ్మ ఎలా ఉంటుంది, ఈ 13 వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, ఆ 13 వల్ల గతంలో ఎవరు నష్టపోయారు, విత్ ఎగ్జాంపుల్ చెప్తాను. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, ముఖ్యంగా చిన్నపిల్లలు. చిన్నపిల్లలకి అయితే నేను నా రిక్వెస్ట్ పెట్టద్దు, పేర్లు పెట్టద్దు. అంటే 21, 22లో పుట్టిన వాళ్ళు ఈ 17 నుంచి 20 వరకు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఎందుకంటే ఆ పేర్లో ఏ దోషం ఉందో నాకు చెప్పాలని మనసుకు బాధగా ఉంటుంది.
మిమ్మల్ని పాప పేరు పెట్టారు అంజలి. ఆరు ఆరు అక్షరాలు మూడో నంబర్. ఆరు మూడు అంటే డిస్ట్రక్షన్ అని. 12 నంబర్ ఉంది, రివర్స్ లైఫ్ ఉంటుంది. సో మనం గురువు స్థానంలో ఉండి మనం ఏదైతే చెప్తామో తతాస దేవతలు ఉంటారు. సో చిన్నపిల్లలకి మనం వాయిస్ ఇవ్వద్దు. కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు 20 ఇయర్స్ 25 30 35 40 వాళ్ళు దే కెన్ టేక్ ఇట్. చిన్నపిల్లలు ఏమంటారు, పేరెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను చక్కటి పేర్లు నేను మీ పిల్లలకి పెడతాను అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. 4-5 నేమ్ సజెస్ట్ చేస్తాను, దాంట్లో దే కెన్ సెలెక్ట్ వన్ నేమ్. లేదు వాళ్లే నాకు పేర్లు పంపిస్తే నేను ఆ పేర్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ బెస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు 100 ఏళ్ళ ఆయుష్కి మనము ఏదో ఒక పేరు పెట్టేయకూడదు. ఒక ఆయన నేను మొన్న పేరు ఆద్య ADYA AADY ఏది బాగుందో ఒక 7 పేర్లు ఆయనే పెట్టేశాడు నా. సో అలా పెట్టినప్పుడు ఆ బిడ్డకు నెగిటివ్ వెళ్ళిపోతుంటుంది. సో లెట్ అస్ గివ్ ద చైల్డ్ ద బెస్ట్ నేమ్. ఎందుకంటే అమెరికాలో సార్ ఒక చిన్న మాట, పిల్లలు పుట్టిన 2 డేస్లో సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి. సో మన ఇండియన్స్ ఎవరితో అమెరికాలో ఉన్నారో ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో బిడ్డ పుట్టిన ముందుంచే వాళ్ళ డేట్ ఉంటుంది కాబట్టి ముందు చెప్తుంటారు నాకు మాకు పేరు కావాలి ఈ డేట్లో పేరు కావాలనేసి. సో ఆ పిల్లలు బాగా క్షణం అవుతున్నారు. మనం ఒక 3 నెలలు 6 నెలలు నానా బుజ్జి కన్నా పండుని పిలిచేసి నెగిటివ్ అంతా ఎక్కిచ్చేసి మళ్ళీ పేరు పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ మంచి పేరు పెడదాము, పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా అండి. కాంటాక్ట్ నెంబర్? సో కాంటాక్ట్ మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్స్, ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు వాట్సాప్ చేసిన 48 అవర్స్ లోపల మీ క్లియర్గా పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి చేత మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకుని ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే లేదు అని అంటే ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించింది ఏ కెరీర్ అయితే బాగుంటుంది అనుకున్నటువంటి సలహాలు సూచనలు కావాలన్నా లేదా చిన్నపిల్లల పేర్లు కావాలనుకున్నా అండ్ లవ్ లైఫ్ కానీ లేదంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.